చంద్రబాబు నాయుడు గారికి దళితులు అంటే నచ్చదు. దళితులని పదం కూడా నచ్చదు. ఎవడైనా దళితులకు దూపట్టాలనుకుంటాడు అనే మాట మాట్లాడినటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాట్లాడినటువంటి ఒక అవివేకవంతుడు చంద్రబాబు నాయుడు దానికి తాత్కం. పొద్దున లేచినప్పటి నుంచి 750 రోజు 751 రోజు అని చెప్పి సొల్లు కూతలు మాట్లాడుతున్నటువంటి ఈ అమరావతి ఫేక్ ఉద్యమం కాలకి ఆ ఉద్యమం చేసిన చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల ఎంత వివక్ష ఉందనే దానికి నేను సాక్షాత్తుగా మీ ప్రత్యక్షంగా మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఈ ప్రాంతానికి ఈ అమరావతి శంకుస్థాపన చేసే నాటికి ఈ ప్రాంతానికి ఈ శిలాఫలకం ఉన్న ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారు శ్రావణ్ కుమార్ గారు, టీడీపీ పార్టీ అయిన మళ్ళీ బయట పార్టీ గారు, ఈ శిలాఫలకంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేకి ఎక్కడ స్థానం దక్కిందో చూడండి. మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూడండి, మీ కళ్ళతో మీరు చూడండి. ఎక్కడన్నా ఎక్కడైనా గౌరవప్రదంగా గౌరవ అధ్యక్షుడు ఆ ప్రాంతానికి ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే ఉండాలి. ఆయన దళితుడు కాబట్టి ఆ దళితుడికి ఈ ఇక్కడైనా స్థానం కల్పించారా? అదే కానీ ఇక్కడ కానీ ఒక చౌదరో లేకపోతే ఇంకొకడు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన లేకపోతే ఇంకొకడు ఉంటుంటే ఈ కొన్ని ఉంటారా? కేవలం దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి వివక్ష ఇక్కడ మీకు అలా కనపట్టలేదా? దీంట్లో నిజాయితీ ఉందా? ఈ ఉద్యమంలో నిజాయితీ ఉందా? ఈ ఉద్యమానికి నిజాయితీ లేదు, ఇది ప్రజలకు అవసరం లేదు, ఇది దళితులు వ్యతిరేకించిన దానికి కారణం కూడా ఇదే. ఎక్కడ కనపడుతుంది మీకు చూడండి? ఆఖరికి ఎవరు వైఎస్ చౌదరి అంటే ఎవరు? వైఎస్ సుజనా చౌదరి. బ్యాంకులకే టోకరా పెట్టినటువంటి ఒక దొంగ విధవకి దీంట్లో స్థానం దక్కింది. ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండి నీ పార్టీలో ఉన్నటువంటి ఒక దళితుడికి స్థానం దక్కించినటువంటి అసమర్థుడి నువ్వు. దళితులంటే వివక్ష నీకు, దళితులంటే వివక్ష నీకు. అక్కడ జూమ్ చేయండి, అలా అక్కడ మట్టి ఉంది చూడు, కూవ ఆ మట్టికి పోయి మూతి పెట్టి దానిలో లిప్కిసులు కొట్టమంటే బాగా కొడతాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇదిగో అక్కడ మట్టి కనబడుతుంది కదండి, ఆ మట్టిలో లిప్కిసులు కొట్టమంటే మూతి పెట్టి తెగలు తెగొడతారు లిప్కిసులు. ఇక్కడ ఒక మనిషికి, ఒక ఎమ్మెల్యే గారికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారికి గౌరవం దక్కిందా? ఇక్కడ ఈరోజు ఈ ప్రాంతంలో మాకు కూడా బెత్తడ భూమి అండి, మేము ఒక ఇల్లు కట్టుకుంటాం, మా కుటుంబంలో ఉండే నలుగురు కూడా బతుకుతాం, కూడు గుడ్డ ఉన్న ఏదో దొరుకుతాయి మాకు కూడా, ఈ ప్రభుత్వంలో మాకు ఇల్లు కట్టిస్తారు, కొంప కట్టిస్తారు అన్నట్టు అనుకుంటే అమరావతిలో మేమేం అమరావతిలో దళితులు ఉండకూడదే? దళితులు ఉండడానికి అవసరం లేనటువంటి అమరావతి ప్రజలకు కూడా అవసరం లేదు. దళితుడికి కూడా స్థానం కల్పించినటువంటి మీ అహంకారం ఇక్కడ కనపడుతుంది, మీ కుల గజ్జి ఇక్కడ కనపడుతుంది, మీ కుల జాడ్యం ఇక్కడ కనపడుతుంది. చెప్పండి, ప్రజలకు అడగండి, ఇది ప్రజలను అడగండి, ఇది ప్రజా రాజధానా, మీ సామాజిక వర్గ రాజధానా, లేకపోతే ఈ ప్రజలకు అవసరం రాజధానా, లేకపోతే వేరే వాళ్ళ రాజధానా? ప్రజలకు అవసరం రాజధాని ఏది? ఒక దళితుడికి స్థానం లేదు. ఆఖరికి నా భార్య ఏంటంటే వైఎస్ చౌదరి అంట. వైఎస్ చౌదరి అంటే వైఎస్ సుజనా చౌదరి. బ్యాంకులకి ఎక్కడ పెట్టాలో ఆడు పెట్టాడు, ప్లేస్ నేను చెప్పను మీరు అర్థం చేసుకోండి, ఆడ పెట్టాలో ఆడు పెట్టాడు. అలాంటి వెదవలకు గోడ ఇక్కడ స్థానం కల్పించి దీన్ని అవమానపరిచినప్పుడే ఇది శిలాఫలకం కాదు, తుడుచుకోవడానికి పనికిరాదు. నేను చెప్తాను, తుడుచుకోవడానికి పనికిరాదు. ఖచ్చితంగా ఇది ప్రజలను మోసం చేసిన రాజధాని, దళితులను అవమానించిన రాజధాని, దళితులు ఉండడం పనికిరాని ఈ రాజధాని, ప్రజలకు అవసరం లేదు, ఈ రాష్ట్రానికి అంతకంటే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దళితుల పక్షపాతే, ఎందుకంటే కూడు గుడ్డ వాళ్ళకి ఇవ్వాలి, లేని వాళ్ళు కదా. వాళ్ళతో పాటు ప్రజలందరికీ న్యాయపరమైనటువంటి అన్ని రకాలుగా వాళ్ళకి వచ్చే హక్కులని కల్పించేటువంటి నిజమైన నిష్కల్మషమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి. ఆ మట్టిలో ఏముందండి, ఆ మట్టిలో ఏముందని ఒంగోలు లిక్కిసి పెట్టాను నాకు ఈ రోజుకి అర్థం కాదు. ఏముందని 400 కోట్లు తక్కువ, నీకు తెలుసో తెలియదు, 400 కోట్లు ఖర్చు పెట్టి ఆ కొవ్వ పెట్టాడు. 400 కోట్లు పెట్టి ఆ కొవ్వడు పెట్టి జనాలను ఎత్తిన టోకరా పెట్టాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి దయచేసి ఆలోచించండి, ఆలోచించి ప్రజలు కూడా వివేకంగా కాస్త తెలుసుకోని అని చెప్పి దయచేసి తెలియజేస్తాను. మీ ఇష్టం కాపోయినా, మీ ఇష్టం, మీ ఆలోచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.